కన్నడలో ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. కన్నడలో ప్రిపోజిషన్స్ ఓకేనా? రెండు చూడండి. ఇక్కడ నుండి, నుండి అనే పదం వచ్చినప్పుడు మనం కన్నడలో ఇంద, ఇంద అనే పదం వాడాలి. అంటే నుండి అంటే తెలుగులో ఆ పదం కన్నడకు వచ్చేసరికి ఇంద, ఇంద అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఈ ఇంద అనే పదం మనం వాక్యాలలో ఎట్లా ఉపయోగిస్తున్నారో చూద్దాం. రండి, తెలుగు, కన్నడ. ఒకసారి తెలుగు వాక్యాలు చూడండి. ఇంటి నుండి, ఆఫీసు నుండి, బస్ స్టాండ్ నుండి, రైల్వే స్టేషన్ నుండి, స్కూల్ నుండి, ఇట్లా మనం ఉపయోగిస్తామండి. ఉపయోగించమా? ఆ ఉపయోగిస్తాం కదా. మరి కన్నడలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉపయోగిస్తారండి. మనం ఏ వరుస క్రమంలో అయితే తెలుగు మాట్లాడుతున్నామో అదే వరుస క్రమం ఉంటుందండి. కాబట్టి ఇబ్బందే లేదు. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఆఫీసు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, స్కూల్ అని చెప్పాను. మరి ఇవి తెలుగు పదాలు కాదు కదా, ఇవి ఇంగ్లీష్ పదాలు. కాబట్టి కన్నడలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా అవే ఉపయోగిస్తామండి. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం అయినప్పటికీ ఇంగ్లీష్ పదాలు ఎట్లా అయితే ఉపయోగిస్తున్నామో, వాళ్ళు మాతృభాష కన్నడ అయినా వాళ్ళు కూడా ఇంగ్లీష్ ఉపయోగిస్తారు కదా ఇంగ్లీష్ పదాలు. కాబట్టి ఇక్కడ నేను అట్లానే ఇచ్చాను. ఒకవేళ ఆఫీస్ అంటే ఏంటి, బస్ స్టాండ్ అంటే ఏంటి, రైల్వే స్టేషన్ అంటే ఏంటి అనేవి మీరు కన్నడలో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మీకు వొకాబులరీ క్లాసెస్ చెప్పాను, అందులో ఉంటాయి, చూసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో పరంగా మీరు నుండి అనే పదం పై మాత్రమే దృష్టి పెట్టాలి. ఓకే, చూడండి. ఇంటి నుండి కన్నడకు వచ్చేసరికి మనే ఇంద, మనే ఇంద. ఆఫీసు నుండి కన్నడలో ఆఫీస్ ఇంద, ఆఫీస్ ఇంద. బస్ స్టాండ్ నుండి, బస్ స్టాండ్ నుండి కన్నడకు వచ్చేసరికి బస్ స్టాండ్ ఇంద, బస్ స్టాండ్ ఇంద. రైల్వే స్టేషన్ నుండి, రైల్వే స్టేషన్ నుండి కన్నడకు వచ్చేసరికి రైల్వే స్టేషన్ ఇంద, రైల్వే స్టేషన్ ఇంద. స్కూల్ నుండి, స్కూల్ నుండి కన్నడకు వచ్చేసరికి స్కూల్ ఇంద, స్కూల్ ఇంద. ఓకే, ఇప్పుడు నుండి అనే పదాన్ని కన్నడలో ఎట్లా ఉపయోగిస్తున్నాం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరికొన్ని వాక్యాల్లో ఉపయోగించి తెలుసుకుందాం. రండి, నేను ఇంటి నుండి వస్తున్నాను, నేను ఇంటి నుండి వస్తున్నాను. కన్నడకు వచ్చేసరికి నాను మనే ఇంద బరుతిద్దేనే, నాను మనే ఇంద బరుతిద్దేనే. ఇక్కడ చూడండి, మనం నేను అనే పదాన్ని కన్నడలో ఏమంటామని తెలుసుకున్నాం. అసలు నేను అనే పదం ఏంటండి? సబ్జెక్ట్స్. మరి సబ్జెక్ట్స్ మనం నేర్చుకున్నాం కదా కన్నడలో ఎట్లా పిలుస్తున్నారు అనేది, అవునా? కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకించి నేర్చుకోగలదు. ఇక ఇంటి నుండి చూడండి, ఇల్లు అంటే మనే, నుండి అంటే ఇంద అనేది ఇప్పుడే నేర్చుకున్నాం, అవునా? నుండి అంటే కన్నడలో ఇంద, ఇంద. ఇకపోతే వస్తున్నాను, కన్నడలో ఏం చెప్పాను? బరుతిద్దేని అన్నాను. ఇది ఇంతవరకు మనం నేర్చుకోలేదండి. మరి ఇది ఎక్కడ నేర్చుకుంటాం అంటే టెన్సెస్ చెప్పినప్పుడు నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రస్తుతానికి నుండి అనే పదాన్ని నేను చిన్న చిన్న వాక్యాలు మొదలుకొని పెద్ద పెద్ద వాక్యాల్లో ఎట్లా ఉపయోగిస్తున్నాను అనేది మాత్రం మీరు గమనిస్తూ ఉండండి. ఆ తర్వాత ముందు ముందు హెల్పింగ్ వెర్బ్స్ అని, టెన్సెస్ అని, వాయిస్ అని ఇలా నేర్చుకునేటప్పుడు మీకే అర్థమవుతుంది. సరేనా? చూడండి, నేను ఇంటి నుండి వస్తున్నాను అంటే కన్నడలో నాను మనే ఇంద బరుతిద్దేనే, నాను మనే ఇంద బరుతిద్దేనే.
నేను ఆఫీసు నుండి వస్తున్నాను. నేను ఆఫీసు నుండి వస్తున్నాను. కన్నడకు వచ్చేసరికి నాను ఆఫీసు ఇంద బరుతిద్దేనే. నాను ఆఫీసు ఇంద బరుతిద్దేనే. నేను స్కూల్ నుండి వస్తున్నాను. నేను స్కూల్ నుండి వస్తున్నాను. కన్నడకు వచ్చేసరికి నాను స్కూల్ ఇంద బరుతిద్దేనే. నాను స్కూల్ ఇంద బరుతిద్దేనే. ఓకే, చూసారు కదా. ఇదే మాదిరి ఇంద అనే పదం ద్వారా మీరు ఎన్ని వాక్యాలైనా మాట్లాడవచ్చు.